కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. ఎవరైనా పూజలో పాల్గొనే వద్దు, త్వరగా విచ్చేసి మండపం దగ్గరికి వచ్చి దీపాల్లో ఆయిల్ వేసేసేయండి, నిండా ఆయిల్ వేసి పెట్టుకోండి. మా దీపాలు వెలిగించారా అందరు? ఎక్స్క్యూజ్ మీ, అందరూ పూలు అక్షంత్ర మీద నమస్కారం చేసుకోండి. ముందుగా గణపతి పూజ చేసుకుని ఆ తర్వాత అమ్మవారి యొక్క కుంకుమార్చన చేసుకుంటాము. శ్రీమాన్ శ్రీమద్ యజమానిష్య గోత్రం లిస్ట్ ఉందా అండి? చెప్పుకోండి, మీ పిల్లల పేర్లు చెప్పుకోండి. యజమానస్య గోత్రోద్భవస్య నామధేయస్య చెప్పండి. అందరూ చెప్పుకున్నారు కదమ్మా, అందరూ కూడా నేను చెప్పినట్టుగా చెప్పండి. అందరూ అక్షతలు పట్టుకున్నారు కదా, చెప్పండి. అస్మాకం మమ సహ కుటుంబానాం సపరివారానాం సభాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థాన స్థిరలాభ సిద్ధ్యర్థం మమ అష్టైశ్వర్య ప్రాప్తిద్వారేన మమ గృహే ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతానలక్ష్మి అష్టలక్ష్మి నిత్య నివాస సిద్ధ్యర్థం మమ వృత్తి వ్యాపార ఉద్యోగేషు సిద్ధి వినాయకం. గణపతి నమస్కారం చేసుకుని కళ్ళగట్టుకుని గణపతి దగ్గర వేసి మీరు నమస్కారం చేసుకోండి. అమ్మా, మీ దగ్గర గణపతి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. సాంగం సాయుధం స్వాహనం శక్తి పత్ని పుత్ర వివాహం సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి. పూలక్షతలు వేశారమ్మా, తర్వాత మళ్ళీ పూలక్షతలు పట్టుకోండి. పూలందరికి ఇచ్చేది, ఇక్కడ కూడా కొన్ని పూలు ఇచ్చేసేయండి. వీళ్ళకి కూడా మళ్ళీ పూలక్షతం తీసుకుని గణపతి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. ఓం అత్ర ఆగచ్చత గద్వంద్యాసుర రాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ వరసిద్ధి వినాయక స్వామిని నమః. అమ్మ, పూలు అక్షతలు తీసుకుని స్వామివారి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి.
ఓం నిశసే ఏద గణపతే గణేశృత్వా వా ఆహుర్విప్రథమం గవీరాం నరితే త్వక్రియతే కించనారే మహామర్గం మగవన్ చిత్రమచ్చ అధిక్యానో ఓ మగవన్నాథమానాం సకే ఓధి పశుపదే సకే ఏనాం రణన్ కృతిరణ కృత్సత్య సుష్మా భక్త్యాజిదావజ రాజే అస్మాన్ కలగద్గురి గణపతి దగ్గర నమస్కారం నమస్కారం చేసుకోండి. మహాగణాధిపతి నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయ అభిచంద్రావర్తమేనో హిరణ్యాభ్యస్వాన్ రతనో దేవసోమ. మహాగణాధిపతి నమః. శుద్ధ ఇది వస్త్రార్థ అక్షతాం సమర్పయామి. తర్వాత మళ్ళీ పూల అక్షతం వేసేయండి. ఓం మహాగణాధిపతి నమః. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్య సహజం పురస్తాదాయుష్యమగ్రేం ప్రజమం చ శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజః. మహాగణాధిపతయే నమః. ఉపవీతార్థే అక్షతాం సమర్పయామి. తర్వాత ఒక పుష్పానికి గంధమద్ది గణపతి దగ్గర ద్వారాందురాదృశాం చ ముష్టాంగరేషణీం ఈశ్వరేగుం సర్వభూతానాం తాభ్యోపక్ష్మయే శ్రియం. మహాగణాధిపతయే నమః. శ్రీగంధం సమర్పయామి. తర్వాత గణపతి మీద పసుపు కుంకుమ వేయండి అమ్మా. ఓం అక్షతాండవలాన్ దివ్యాన్ శాలియాన్ దండులాన్ శుభాన్ గృహాన పరమానందాయీశ పుత్ర నమోస్తుతే. వరసిద్ధి వినాయక స్వామిని నమః. హరిద్ర సహిత కుంకుమ విలేపనం సమర్పయామి. పూలు అక్షతలు వేయండి స్వామివారి మీద. ఓం సుగంధాన్ని పూలతో పూజ చేస్తూ ఉండండి గణపతికి. ఓం గణేశాయ నమః అనుకుంటూ చేస్తూ ఉండండి. ఓం గణేశాయ నమః. ఓం సుముఖ ఓం శక్తి సంయుక్తాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం కూర్పకర్ణాయ నమః. ఓం హరయే నమః. ఓం బ్రహ్మవిదుత్తమయాయ నమః. ఓం కాలాయ నమః. ఓం గ్రహపతనే నమః. ఓం కామినే నమః. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః. ఓం పాశాంకుశధరాయ నమః. ఓం చండాయ నమః. ఓం గుణాతీతాయ నమః. పూర్వక్షత్రు కలగెత్తుకుని స్వామివారి దగ్గర నమస్కారం చేసుకోండి. వరసిద్ధి వినాయక స్వామి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నమః. వేదోక్తం సువర్ణ నిమంత్ర పుష్పాక్షితాన్ సమర్పయామి. నమస్కారార్థం అక్షతాన్ సమర్పయామి. అక్షతలు వేశారమ్మా. మళ్ళీ తర్వాత నాలుగు సార్లు వేయండి స్వామివారి దగ్గర. పునః పూజాంచ కరిష్యే. ఓం ఛత్రమాచ్ఛాదయామి చామరాభ్యాం వీతయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి అశ్వాన్నారోహ్యామి గజాన్నారోహ్యామి ఆందోళికాన్నారోహ్యామి సమస్త దేవ సమస్త సమస్త రాజోపచార దేవోపచార శక్తోపచార పూజాం సమర్పయామి. అందరు అక్షతలు పట్టుకొని చెప్పండి. సమస్త రాజోపచార దేవోపచార శక్తోపచార పూజాం సమర్పయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణపతి సుప్రీనాథు. చేతులు నీళ్లు పోసుకుని గణపతి దిప్పించి పక్కకు వదిలిపెట్టేసేయండి. ఏ తత్వం శ్రీవర సిద్ధి వినాయక స్వామి సుప్రీనాథు. అయిందా? తర్వాత గణపతి దగ్గర ఉన్నటువంటి అక్షతలు తీసుకుని మీరు రెండు కళ్ళ కత్తుకుని అందరూ శిరస్సు మీద వేసుకోండి అమ్మా. తర్వాత అక్కడ ఉన్నటువంటి పువ్వు తీసుకుని తల్లో పెట్టుకోండి. గంగనా మీద పసుపు కుంకుమ వేసుకోండి. ఓ రక్షామంత్ర దేవతాయ నమః. నమృతత్వాత్రే గంధం పరికల్పయామి. అమ్మ ఆకాశతత్వాత్రే పుష్పం పరికల్పయామి. అమ్మ వాయుతత్వాత్రే ధూపం పరికల్పయామి. తేజస్తత్వాత్రే దీపం పరికల్పయామి. ఓం అమృతత్వాత్రే అమృతోపహార నైవేద్యం పరికల్పయామి. సంసారతత్వాత్రే తాంబూల సర్వోపచార పూజాం సమర్పయామి. దాని మీద రెండు నక్షత్రం వేసేయండి కంకణాల మీద. తీసుకున్న తర్వాత అమ్మ కంకణాలు కట్టుకోండి. వివాహమైన స్త్రీలు ఎడంచే
ఎడమ చేతికి కంకణం కట్టుకోవాలి. వివాహం కాని స్త్రీలు కుడి చేతికి కట్టుకోవాలి. మగవాళ్ళందరూ కుడి చేతికే కట్టుకోవాలి. సింహాసనార్థే అక్షతాం సమర్పయామి. అక్షతలు వేసేసేయండి అమ్మవారి దగ్గర. ఓం సువాసీత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాన దేవీ త్వం సర్వదేవ నమస్కృతే. రాజమణీయం సమర్పయామి శ్లపయామి. అమ్మవారి మీద నీళ్లు చల్లుతూ ఉండండి. ఓం ఆ బోహిష్టామ గంట కొడుతూ నీళ్లు చల్లండి. ఓం ఆ బోహిష్టామ యోగోస్థాన ఊర్ధేంద్రాతన మహేరణాయ యక్షసే యోగ శివత మోరతస్తస్య వాజే దేహనః ఉషదీరివ మాతరః తస్మా అరంగ మామ గోయస్య క్షయాయ జన్మద ఆపో జనయథాచనః. శుద్ధోదక స్నానం సమర్పయామి. తదంగా పంచామృత స్నానం. అందరికి పంచామృతం ఇచ్చారు కదా, అది అమ్మవారి మీద నేను చెప్పే వరకు చల్లుతూనే ఉండండి. అమ్మనే వరకు కూడా గంట కొడుతూ చల్లుతూ ఉండండి. స్నానం ఆప్యాయ సుధమేదే విష్ణుదస్వ వృష్ణియంభవామాజస్య సంగదే క్షీరేణ స్నాపయామి. ఓ గంట ఆపేసి మామూలుగా చల్లుతూ ఉండండి. గంట కొట్టుతూ పట్టుకోండి. ఓం అసురేదేవ రస్మా సుదక్ష ప్రాణమేనోగం సూర్యముత్తరం మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూప శ్రీ గో మహాగౌరీదేవ్యే నమః మహాలక్ష్మీదేవ్యే నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి. అక్షతులు నాలుగు సార్లు వేయండి అమ్మవారి దగ్గర. ఓం ఆవాహితో భవ క్షీరో దార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిర భవమే గేహే సురాసుర నమస్కృతే. అమ్మవారిని మనసులో అమ్మవారి రూపాన్ని మనసులో తలుచుకుని కళ్ళ కట్టుకుని అమ్మవారి దగ్గర వేసేసేయండి. ఓం లక్ష్మీం క్షీర సముద్రాజనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందగరాక్షమాం చంద్రామాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రీమేశ్వరీం చంద్ర పద్మహస్తామవసతు గృహే సర్వమాంగళ్యయుక్తాం లక్ష్మీం క్షీర సముద్రనాజనయాం శ్రీరంగదామేశ్వరీం దాసే భూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందగణాక్షరబ్ధవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య గుణంగరీం సర్జితాం వందే ముకుంద ప్రియాం శుద్ధ లక్ష్మీర్మోక్ష లక్ష్మీ జై లక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా సర్వదా.
వరాహరోహాయే నమః యశస్విన్యే నమః వసుందరాయే నమః ఉదరాంగాయే నమః హరిణ్యే నమః హేమమాలిన్యే నమః ధనధాన్యకరియే నమః సిద్ధయే నమః స్త్రైణ సౌమ్యాయే నమః శుభప్రదాయే నమః నృపవేషగతానందాయే నమః వరలక్ష్మియే నమః వసుప్రదాయే నమః శుభాయే నమః హిరణ్యప్రాకారాయే నమః సముద్రధనయాయే నమః జయాయ నమః మంగళాదేవ్యే నమః విష్ణువక్షస్థలస్థితాయే నమః ఓం విష్ణుపత్యే నమః ప్రసన్నాక్షే నమః నారాయణ సమాశ్రితాయ నమః దారిద్రధ్వంసిన్యే నమః శ్రీదేవ్యే నమః సర్వోపద్రవానివారిణ్యే నమః నవదుర్గాయే నమః మహాకాళిన్యే నమః బ్రహ్మ విష్ణు శివాత్మికాయే నమః త్రికాల జ్ఞాన సంపన్నాయే నమః భువనేశ్వరియే నమః భవస్య దేవస్య పత్న్యే నమః సర్వస్య దేవస్య పత్న్యే నమః ఓం ఈశానస్య దేవస్య పత్న్యే నమః ఓం పశుపతే దేవస్య పత్న్యే నమః ఓం రుద్రస్య దేవస్య పత్న్యే నమః భీమస్య దేవస్య పత్న్యే నమః మహతో దేవస్య పత్న్యే నమః ఇది నానావిధ పరిమళ పాత్ర పుష్ప అక్షత సహిత కుంకుమ పూజాం సమర్పయామే. మమ్మల్ని ఆకర్షాలుగా కొంచెం ఎక్కువ కుంకుమ వేసేసి దాని మీద కొంచెం పసుపు వేసేసేయండి. తర్వాత అగరబత్తులు వెలిగించి అగరబత్తులు తిప్పండి అమ్మవారికి. పరిపాదయ సమ్రాజంజ విరాజంజ భవిశ్రీర్యాదనో గృహే లక్ష్మీ రాష్ట్రస్య ముఖేతయ మాజనం సుజామసే. మాయిందమ్మ కర్పూరం వెలిగించిన తర్వాత మంగళహారం తీసుకుని లేచి నుంచోండి అందరూ. అయిందా కర్పూరం ఆ మంగళహారతి స్వామి వారికి తిప్పుతూ ఉండండి. ఓం నరియ ప్రజామే గోపాయ అమృతత్వాయ జీవసే జాతాం జరిష్యమానాం చ గంట కొడుతూ ఉండాలి. జాతాం జరిష్యమానాం చ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అధర్వ పితం మే గోపాయ రసమన్న విహాయుషే అధద్దాయో శీతతను అవిచిన్న పితం కృణో తస్య పశూన్మే నిత్య సుమంగళి నిత్య శుక్రవారము పూజలనంద
ఉండగ సాయంకాలము శుభ గడియలలో సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ శ్రీమాత్రే నమః.